అండ్ స్మాల్ క్యాప్స్కి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ దా చాలా దారుణంగా పడతాయని చెప్పేసి మార్కెట్లో రకరకాలుగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారండి బట్ మీరు కనుక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే అండ్ స్మాల్ క్యాప్ పర్టికులర్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ అయితే రెడెంప్షన్ లాంటివి ఏమి చేయొద్దండి యూనిట్స్ని ఇంకా చెప్పాలంటే వాలటాలిటీ అనేది మనకి తక్కువ రేటుకి దొరికే అవకాశం కాబట్టి అండ్ డెఫినెట్గా కంటిన్యూ చేయాలి మన కనుక లాస్ట్ టూ మంత్స్ కనుక చూసుకుంటే పర్టికులర్గా జనవరి చాలా వల్టలిటీ ఇయర్ వర్టలిటీ మంత్ అండ్ ఫిబ్రవరి చాలా వలటలిటీ ఉంది ఇప్పుడు మార్చిలోకి ఎంటర్ అయ్యాము మార్చ్ మంత్ కూడా చాలా వల్టల్టీ పర్టికులర్గా లాస్ట్ వన్ వీక్ నుంచి నిఫ్టీ అయితే చాలా స్టేబుల్గా ఉందండి బట్ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ మాత్రం బాగా బ్రిడ్ అవుతుంది ఈరోజు పర్టికులర్గా నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది అండ్ ఆల్మోస్ట్ వన్ థర్టీ పాయింట్స్ అప్లో ఉంది అండ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ స్టాక్స్ డౌన్ టౌన్లో ఉన్నాయండి ఓవరాల్గా దాన్ని బట్టి మనకు అర్థమైంది మైక్రో క్యాప్స్ స్మాల్ క్యాప్స్ బాగా పడిపోతున్నాయని బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మంచి క్వాలిటీ స్టాక్స్ వాళ్ళు పిక్ చేస్తారు కాబట్టి వాళ్ళు మనం వాళ్ళ చేతుల్లో చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవ్వచ్చు అండి అంటే పర్టికులర్గా లాస్ట్ టూ మంత్స్ మార్కెట్ పడుతూనే ఉన్నా స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా బ్రిడ్ అవుతున్నా అండ్ కపుల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మనం చూసుకుంటే స్మాల్ క్యాప్ కేటగిరీలో స్టిల్ ఇంకా పాజిటివ్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో మీరు మ్యూచువల్ ఫండ్స్కి తీసుకుంటే ఇప్పుడు మార్చి ఈరోజు మనం ఆల్మోస్ట్ థర్డ్ సిక్స్త్లో ఉన్నాం అండి మార్చ్ సిక్స్త్లో ఉన్నాం మన స్టిల్ చాలా మ్యూచువల్ ఫండ్ పాజిటివ్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మీరు జనవరి ఫస్ట్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మార్చ్ సిక్స్త్కి కూడా మీరు థర్టీన్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నారండి అలాగే బంధన్ స్మాల్ క్యాప్ తీసుకున్నట్టే సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నారు అండ్ ఐటీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నారు అండ్ బరోడా బీఎన్బి ప్యారిస్ స్మాల్ క్యాప్ తీసుకున్నట్టే సిక్స్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నారు ఎస్బీఐ స్మాల్ క్యాప్ తీసుకుంటే సిక్స్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నారు మహీంద్ర మెనూ లైఫ్ స్మాల్ క్యాప్ తీసుకున్న సిక్స్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నారు అండ్ ఎల్ఐసి హెచ్డిఎఫ్సి ఇన్వెస్కో టాటా నెపాన్ హెచ్ఎస్బిసి సుందరం ఏదైనా సరే మీరు తీసుకున్నట్టు యావరేజ్ మీద అండ్ త్రీ టు థర్టీన్ పర్సెంట్ స్టిల్ ప్రాఫిట్లో ఉన్నారండి కాబట్టి ఇండివిజువల్గా మీ దగ్గర స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ స్టాక్స్ ఉన్నా లేదా మైక్రో క్యాప్స్ ఉన్నా లేదా స్మాల్ క్యాప్స్ ఉన్నా డెఫినెట్గా అవైతే బ్లీడ్ అవుతూ ఉంటాయి బట్ మ్యూచువల్ ఫండ్స్ ఫార్మెట్లో తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు వరీ అవ్వడానికి ఏం లేదండి ఏ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఫైవ్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ రాలేదు లాస్ట్ టూ అంటే మీకు అర్థం అవుతుంది వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తుంటారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు స్మాల్ క్యాప్స్లో వాటిని కంటిన్యూ చేయండి డిప్ని ఒక అవకాశం లాగా తీసుకొని దాన్ని యావరేజ్ చేసుకోండి అండ్ ఎవ్రీ ఇయర్ స్మా మ్యూచువల్ ఫండ్స్లో డిస్కౌంట్ ఫైవ్ టెన్ పర్సెంట్ అనేది మామూలు అండి అండ్ స్టాక్ మార్కెట్లో ప్రతి సంవత్సరం కూడా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డ్రాడౌన్స్ అనేది మామూలు అండి ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా రావచ్చు దాన్ని ఒక మంచి ఆపర్చునిటీ లాగా ట్రీట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయాలి తప్ప మార్కెట్కి దూరంగా ఉండం మాకండి పర్టికులర్గా మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే ఇండివిజువల్ స్టాక్ పికింగ్ అనేది అది కొంచెం స్పెషలైజ్డ్ స్కిల్ అండి మీరు ప్రొఫెషనల్ అయితే తప్ప ఇండివిజువల్ స్టాక్స్ని పిక్ చేయమాకండి అండ్ మ్యూచువల్ ఫండ్ రూపంలో చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కాబట్టి మార్కెట్లో అందరు అంటున్నట్టు బేర్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది లీఫ్ ఇయరు మార్కెట్ కుప్పకూలిపోతుంది అది అలా అనే బదులు స్టాక్ మార్కెట్లో స్టాక్ స్పెసిఫిక్ యాప్షన్ జరుగుతుందండి అండ్ లార్జ్ క్యాప్ చాలా స్టేబుల్గా ఉంది నిఫ్టీ చాలా స్టేబుల్గా ఉంది అండ్ బట్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్లు అయితే బాగా బ్రీడ్ అవుతున్నాయి అండ్ ఇది జనవరి నుంచి జరుగుతున్నా సరే లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి ఇది టూ మచ్ ఉంది కాబట్టి మార్కెట్లో మోర్ ప్యానిక్ అవుతున్నారండి మామూలుగా అయితే మాత్రం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ అయితే కనుక ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ మ్యూచువల్ ఫండ్స్ కనుక ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో దొరుకుతుందని మీకు అనిపిస్తే కనుక డెఫినెట్గా ఇంకా అడ్చల్ని కొనండి అండ్ ఇక ముందు కూడా కొంటనే ఉండ స్టాక్స్ని కొంటనే ఉండండి ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ రాబోతుంది అండ్ వరల్డ్ వైడ్ కూడా అన్ని సెంటర్స్ బాగానే ఉన్నాయి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతున్నారు ముందు ముందు రోజుల్లో మార్కెట్స్ ముందు పోయే ఛాన్స్ తప్ప డౌన్ టైట్స్ పెద్దగా ఉండవండి టెంపరీగా డ్రాడౌన్స్ ఉండవు అనేది మామూలు ఇస్తుంది స్టాక్ మార్కెట్లో కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకోండి ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఇవి మళ్ళీ ఆల్ హై దగ్గరలో చేరుతున్నాయండి సో బేసికల్గా అన్సర్టెన్టీ రాబోతుంది అది ఆ విషయం అర్థమవుతుంది క్లియర్గా దాని అర్థం మనం ప్రాఫిట్ బుక్ చేసుకుని మార్కెట్ దూరంగా ఉంటాం కాదు ఏదైనా డిస్కౌంట్ సేల్ జరుగుతున్నప్పుడు కొన్ని యూనిట్స్ యాడ్ చేయడానికి రెడీగా ఉండండి ఈసారి సర్ప్రైజ్ ఏంటంటే మైక్రో క్యాప్స్ మార్కెట్ చాలా ఇండివిజువల్ స్టాక్స్ చాలా బ్రీడ్ అవుతున్నాయి బట్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే డిస్కౌంట్ ఏది లేదండి ఒక త్రీ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ పడ్డ మ్యూచువల్ ఫండ్ ఎక్కడ కూడా లేదు కాబట్టి ఇన్ కేసు ఈ వాలటెక్టర్ కనుక పడితే అడిషనల్ యూనిట్స్ కొనుక్కోండి ఓకే కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ థ్యాంక్ యూ